హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా టెరెస్ పైన ఉన్న గార్డెన్ ఏమేమి చెట్లు పెట్టాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ అయినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీకు త్వరగా రీచ్ అవుతాయి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పూల చెట్ల నుండి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న చెట్టు చెమేలీ చెట్టు. తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ ద్వారా కంపల్సరీ కామెంట్ చేయండి. నెక్స్ట్ చెట్టు సన్నజాజి అంటే విరజాజి పూల చెట్టు. నెక్స్ట్ ఇది మందార పూలలో కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఈ పూలైతే 12 మంత్స్ కంపల్సరీగా పూలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. నేను పక్కకు క్లిప్లో కూడా యాడ్ చేశాను, చాలా ఫ్లవర్స్ వస్తాయి. మందార పూల చెట్టు పక్కకు అంజీర్ చెట్టు అండి. అంజీర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, మనకు మార్కెట్లో డ్రై చేసిన తర్వాత అంజీర్ అనేది అమ్ముతూ ఉంటారు. ఆ చెట్టు ఇప్పుడు కాయలన్నీ కాసేసి అయిపోయాయండి, అవి 12 వరకు వచ్చాయి. పండ్లు పండిన తర్వాత మేమైతే తినేసాము, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇది కరివేపాకు చెట్టు, మీకు అందరికి తెలిసిందే. ఇక్కడ చామంతి పూల చెట్టు అండి. ఇది 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఫ్లవర్స్ వచ్చాయి. ఏంటో ఏమో కానీ దీనికి చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఇయర్. పక్కకు కూడా నేను క్లిప్ అనేది యాడ్ చేశాను, చూడండి. నెక్స్ట్ కనకాంబరం పూల చెట్టు, అందరికీ తెలిసిందే. కాకపోతే మా మహారాష్ట్రలో మాత్రం ఈ పువ్వులు చూడడానికి అస్సలు దొరకవు. అందుకనేసి నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి గింజలు తెచ్చి ఇక్కడ చెట్టు అయితే పెట్టాను. ఇయర్ మాత్రము చాలానే ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ కింద గ్యాలరీలో కూడా పెట్టాను, చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇది కూడా కింద గ్యాలరీలోనే ఉండేది, ఫ్లవర్స్ అస్సలు రాకపోయేది. అంటే దీనికి ఎండ ఎక్కువగా తగలపోయేసరికి రాకపోయేది, అందుకనే పైన పెట్టాము. ఈసారి ఫ్లవర్స్ బాగా వచ్చాయి. అలానే టమాటో చెట్లు కూడా అవే ములిసాయండి, మేమైతే పెట్టలేదు. కాయలైతే చాలా వచ్చాయి. నెక్స్ట్ ఇది చేమదుంప చెట్టు, అందరికి తెలిసే ఉంటుంది. ఇది అలోవీరా. నెక్స్ట్ మై ఫేవరెట్ ఫ్లవర్స్ లిల్లీ పూలు అండి. ఇది కూడా ఒకటే బంచ్ వచ్చింది, 6 మంత్స్ తర్వాత అంటే సీజన్ని బట్టి వస్తుంది. ఇది వింటర్ సీజన్లో వస్తాయి ఫ్లవర్స్, ఇది ఒక బంచ్ వస్తుంది. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్. ఇవి పింక్ కలర్లో ఉండే గులాబీ ఫ్లవర్ చెట్టు అండి. ఇవి మరీ ముద్ద పూలలా కాకుండా కొంచెం ఇలా రిక్కలు రిక్కలుగా వస్తాయి ఫ్లవర్స్ అనేవి. పైన ఎండ బాగా ఉండటం వల్ల ఫ్లవర్స్ అనేవి బాగా వచ్చాయి. దాని పక్కన వైట్ రోజ్ ఫ్లవర్, ఈ పూలు బాగా వస్తాయి. నెక్స్ట్ మరొక టమాటో ప్లాంట్, ఫ్లవర్స్ ఇంకా కాయలు కూడా వచ్చాయి. దీని కాయలు కూడా పండి కింద పడిపోయాయి, చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా. నెక్స్ట్ కూరగాయల్లో రాజా అయిన వంకాయ చెట్టు. ఈసారి అయితే 2-3 టైమ్స్ కూర వండానండి, బాగుంటుంది కర్రీ అయితే ఈ వంకాయది. ఈ చెట్టు ఏంటో గుర్తుపెట్టారా? ఇది పాన్, మనం తినే పాన్ ఉంటుంది కదా ఆ చెట్టు. ఇది స్వీట్ లెమన్ చెట్టు అండి, బతాయి చెట్టు. దీనికి ఫ్లవర్స్ అనేవి చాలా వచ్చాయి, కొన్ని కాయలు కూడా వచ్చి రాలిపోయాయి. ఇది పెట్టి 3 ఇయర్స్ అవుతుంది, ఈ ఇయర్ వస్తాయనుకుంటా. ఇలాంటి పెద్ద బకెట్లో పెట్టాము. దీని స్టెమ్ అనేది చూడండి ఎంత లావుగా అయిందో. ఈసారి మాత్రం వచ్చే ఛాన్సెస్ అనిపిస్తుంది, లాస్ట్ ఇయర్ కూడా ఫ్లవర్స్ వచ్చాయి కానీ కాయలు అయితే రాలేదు. ఐ హోప్ ఈ ఇయర్ రావచ్చు. బత్తాయి చెట్టు పెట్టిన తర్వాత ఎన్ని ఇయర్స్కి ఫ్రూట్స్ అనేవి వస్తాయో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మై ఫేవరెట్ ఫ్రూట్ జామ చెట్టు, గావా అని కూడా అంటారు కదా ఆ చెట్టు.
చెట్టు పెట్టి కూడా 3 ఇయర్స్ అవుతుంది దీనికి రెండే రెండు కాయలు అయితే వచ్చాయి చూడండి చూడాలి పెద్దగా ఎంత వరకు ఉంటాయా లేదా పడిపోతాయో ఈ కాయలు పెద్దగైన తర్వాత కూడా మీకు కంపల్సరీగా వీడియో షేర్ చేస్తానండి ఈ చెట్టు ఏంటో తెలుసు కదా అందరికీ సపోటా చెట్టు ఈ సపోటా చెట్టు కూడా చాలా చిన్న ప్లాంట్ తీసుకొచ్చాము ఇది 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అనుకుంటా ఇప్పుడే కాయలు అయితే వచ్చేసాయి లాస్ట్ ఇయర్ కూడా మొగ్గల్లాగా వచ్చాయి కానీ మొత్తం రాలిపోయాయి ఇయర్ మాత్రము 10 to 15 వరకు కాయలు వచ్చాయి ఈ సపోటాల గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండండి ఈ కాయలు వచ్చి కూడా 2 మంత్స్ అవుతుంది కానీ ఇంకా చిన్నగానే ఉన్నాయి ఈ సపోటా చెట్టు పెట్టిన దానిలోనే టమాటో చెట్టు కూడా మొలసింది దానికి కూడా కాయలు అనేది బాగా వచ్చాయి ఇదేనండి మా చిన్న టెరెస్ గార్డెన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ అయినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.